ప్రజాదారణ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడిగా నిలిచారు. ప్రపంచంలోని ఇతర దేశాల నాయకుల కంటే ముందున్నారు. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ది మార్నింగ్ కన్సల్టెంట్ నిర్వహించిన సర్వేలో మోడీ అత్యధిక ఓట్లు పడ్డాయి. 66% రేటింగ్ తో భారత ప్రధాని అగ్రస్థానంలో నిలిచారు. తరువాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో డ్రాకి, మెక్సికో ప్రెసిడెంట్ లోపెజ్ ఓబ్రాడర్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు. దీనిపై పొలిటికల్ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావుతో మా కొలీగ్ రవిశంకర్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. అమెరికాకు చెందిన ఒక డేటా నిఘా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 13 దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం బ్రిటన్, అమెరికా, జర్మనీ ఇలాంటి దేశాల అధినేతల కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్కువ జనామోదం ఉన్నట్లుగా ఈ సర్వేలో స్పష్టమైంది. ఇది భారతీయులందరికీ చాలా గర్వకారణమైన విషయం. సో ఈ అంశం మీద వివిధ రంగాల ప్రముఖులు అలాగే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్తే. ఇది మన భారతీయులందరికీ చాలా గర్వకారణమైన విషయం. చాలా దేశాలు ప్రపంచంలో చాలా సుసంపన్నంగా లేకపోతే ఆర్థికంగా బలమైన దేశాల కంటే ఎక్కువ జనామోదం ఇప్పుడు భారత్ కు దక్కింది, ప్రధాని నరేంద్ర మోదీకి దక్కింది. దీని మీద మీ అంచనా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి పుల్లారావు గారు? ముఖ్యంగా మీరు చెప్పింది ఏమిటంటే గత ఫిబ్రవరి నుంచి 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చాక పూర్వం ఉన్న రాజకీయ పరిస్థితులు ప్రతి దేశంలో మారిపోయాయి. కొన్ని దేశాల్లో ఈ కరోనా వైరస్ కోవిడ్ చక్కగా ట్యాకిల్ చేశారు అనుకున్నారు, మరి 6 నెలలు పోయాక ఆ దేశం కూడా ప్రాబ్లమ్స్ లోకి వచ్చింది. అంతకంటే ముఖ్యం మనం చూసింది ఏంటంటే ఆ అడ్వాన్స్డ్ దేశాలు ఎవరైతే మీరు మెన్షన్ చేశారో, అమెరికా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జపాన్, విశేషంగా కనపడింది ఏంటంటే కరోనా వైరస్ ట్యాకిల్ చేయలేకపోతే ఈవేళ అమెరికాకి 35 కోట్ల జనాభాకి 6 లక్షల మంది మరణించారు. ఇంకా ఎక్కువ కూడా ఫిగర్ ఉన్నది అని అందరు చెప్తున్నారు. అందువల్ల భారతదేశంతో కంపేర్ చేస్తే మనకి ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా పెరిగింది, కానీ ప్రజలు ఇంకా పేదరికం చాలా ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం ధనం ఉన్న దేశం కాదు, ప్రపంచంలో 5వ స్థానం ఆర్థిక వ్యవస్థ ఉండినా మనం నిజంగా ఆదాయం చూసుకుంటే మనిషి మనిషికి చాలా వెనక్కు ఉన్నాం. అలాంటి దేశం కూడా చేయగలిగింది చేశాం అని ఫస్ట్ వేవ్ లో జరిగింది. సెకండ్ వేవ్ లో మనకి చాలా ఇబ్బంది వచ్చింది. ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఉండటం వల్ల ఇది ఆయన తప్ప అని వచ్చేటప్పటికి ఒక తేడా మనం మిగతా దేశాలు ఇంగ్లాండ్ 6 కోట్ల జనాభా, అలాగే జర్మనీ 7-8 కోట్ల జనాభా, ఫ్రాన్స్ కూడా ఇవన్నీ తక్కువ పాపులేషన్ ఉండటం ఒకటి. రెండోది అక్కడ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో ఎక్కువ పాత్ర ఉన్నారు. మన దేశంలో కనపడింది ఏమిటంటే ప్రధానమంత్రి ఉన్నారు, కానీ 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు ఫుల్ కంట్రోల్ ఆ రాష్ట్రాల మీద ఉన్నాయి, ఆ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. సో ఒక చెడ్డ జరిగినప్పుడు తిన్నయ్య నరేంద్ర మోడీ మీద పడదు, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ ముఖ్యమంత్రుల మీద కూడా దృష్టి వస్తుంది ప్రజలు. ఏమైంది, ఉదాహరణ తీసుకుందాం, తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, కర్ణాటక అనుకోండి, ప్రజలు అక్కడ ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు మంచి జరిగితే మేము చేస్తున్నాం రోజు చెప్పుకుంటున్నారు. సో చెడ్డ జరిగినప్పుడు వాళ్ళ మీద కూడా ఎక్కువ భారం పడుతుంది. మీడియా చదువుకున్న వాళ్ళు నరేంద్ర మోడీ తప్పనుకున్నది అంత ఆయన మీద పడలేదు, ఆయన కూడా సరిగ్గా చేయకపోయినా ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన తప్పు పూర్తి కాదు అని మనకి సర్వే బట్టి అర్థమవుతుంది. సో అందువల్ల అడ్వాన్స్డ్ దేశాల మీద, అది ఫెడరల్ రాష్ట్రాల మీద, ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు దృష్టి పడలేదు. మన దేశం ఏంటంటే నిజంగా ఫెడరల్ స్ట్రక్చర్, రాష్ట్రాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. సో అదొక కారణం. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి గత 7 సంవత్సరాల్లో, ఆ అడ్వాంటేజెస్ ఇంకా ఏం పోలేదు. ఒక క్లీన్ ఇమేజ్ అనుకోండి, ఒక ఎఫిషియెంట్ మ్యాన్ అనుకోండి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి బాగా ముందలకు వస్తున్నాయి. కాబట్టి ఈ సర్వే బట్టి ఆయన కాస్తుంది, ఆయన గవర్నమెంట్ పర్వాలేదు అనిపించుకుంటుంది, అన్ని దేశాల్లో మందలు బాగానే చేశారు అనిపించుకుంటున్నారని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ పుల్లారావు గారు, ఇక్కడ ప్రధాని మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా
విమర్శించే కొన్ని పార్టీలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కొన్ని కొన్ని పార్టీలు, రాహుల్ గాంధీ లాంటి నేతలు అవ్వచ్చు, మమతా బెనర్జీ లాంటి నేతలు అవ్వచ్చు, లేకపోతే శివసేనకి సంబంధించిన నేతలు అవ్వచ్చు. ఎందుకు కరోనా టైంలో కరోనా కట్టడిని సరిగ్గా చేయలేకపోయారు మోదీ అంటూ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఈ సర్వేలో క్లియర్ గా తెలుస్తుంది కదా, జనామోదం ఎక్కువగా ఉంది. జనామోదం ఎక్కువ ఉంది అంటే ప్రజలు ఇంకా మోదీ వైపే ఉన్నారు అని అర్థం. సో వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం అనేది స్పష్టమైపోతుంది. ఏమంటారు? అంటే ఒకటి, మనం ఈ ఆపోజిషన్ పార్టీస్ నరేంద్ర మోడీకి ఉన్నాయి చాలా అతిగా ఎక్సెస్ గా విమర్శిస్తున్నారు. మీరు చూడవలసింది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ, మోడీ గారు తప్పు, మోడీ రిజైన్ చేయాలంట. ప్రజలకి అది సరిగ్గా అంటుకోదు. ఆయనే అక్కడే రాహుల్ గాంధీ హెల్త్ మినిస్టర్ సరిగ్గా చేయలేదు, ఇంకో మంత్రి సరిగ్గా చేయలేదు, ఆయన రిజైన్ చేయాలి, ఆయన మీద పడితే ఇంకో రకంగా ఉండను. ఎప్పుడైతే అన్ని తప్పులు మోడీ మీద పెడుతున్నారో ఆ వాల్యూ పోతుంది, ఆ విమర్శకు అంత వాల్యూ రావట్లేదు. తర్వాత ఎక్సెస్ గా మనం పొగిడినా, ఎక్సెస్ గా విమర్శించినా అది చాలా కష్టం అది అంటుకోవడానికి ప్రజల మైండ్లో. ఇది ఎక్కువ పొగడటం, ఎక్కువ విమర్శించటం, అస్తమానం విమర్శించటం, అస్తమానం పొగడటం అవి కూడా ఉపయోగం లేదు. ప్రజలు అది చూసి వీళ్ళు సొంతానికి విమర్శిస్తున్నారు, సొల్యూషన్ ఇవ్వట్లేదు కదా. తర్వాత మమతా బెనర్జీ ఆమె రాష్ట్రంలో ఏమన్నా చేసిందా? అక్కడ మనుషులు చచ్చిపోయారు, ఎక్కువ చచ్చిపోయారు, ఏ స్థితి లేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉండినా, బాంబే ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అక్కడ కూడా విపరీతంగా జనం మరణించారు కదా. సో అది వాళ్ళు క్రిటిసైజ్ చేసేది టైంకి చేయలేదు, ఓవర్గా చేస్తున్నారు, అందువల్ల అది అంత ఇంపాక్ట్ లేకపోతుందేమో అని మనకి సర్వే బట్టి కనపడింది. తర్వాత సెకండ్ వేవ్ కరోనా వైరస్ వచ్చాక నరేంద్ర